अंदर की नमस्कार आंध्र प्रजल तेलंगाना प्रजल अलागे देशव्याप्त एंड एक्ो अन्नी देश वाचे वैएसआरसीपी अभिमाल अलागे क्यूरियासिटी तो ये माटबोनारा चूसे प्रति ओक्कडिकी नमस्कार। सो ना निजंगा ఎన్ని పాయింట్లు ఉన్నాయంటే మాట్లాడడానికి ఈరోజు నేను ఎన్ని కవర్ చేస్తాను అని కవర్ చేస్తా. ఓకే, ఏంటి కొంచెం పద్ధతిగా డ్రెస్ వేసుకొచ్చామనంటే మంచి మాటలు మాట్లాడేటప్పుడు మన ఇష్టానికి డ్రెస్ వేసుకోకూడదు అనేది అంతే. పతివ్రత వేషాలు పతివ్రత కబుర్లు ఇవన్నీ మనకి సెట్గా అవు. సో ఇది జస్ట్ మీకోసం వేసుకున్న ఫ్యాషన్, ఎందుకంటే ఎవరు అనే ముందు మనమే అనేసుకుంటే అయిపోతుంది కదా, ఏమంటారు. ఓకే, కమింగ్ టు ద పాయింట్, నా గాజుబండికి వెల్కమ్. నా గాజుబండిని మీరు అందరూ చాలా చాలా ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడుకుందాము. ఒకళ్ళని ఎప్పుడూ తిట్టడమేనా, ఆ తిట్టడం వెనకాల ఎందుకు మనం తిడుతున్నాం అనేది కూడా చాలా చాలా అవసరం. ఓకే, మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఓకే, ప్రజలని మభ్యపెట్టి వాళ్ళ కేసులు కవర్ చేసుకోవడం కోసం, వాళ్ళ కింద ఉన్న నలుపుని కవర్ చేసుకోవడం కోసం, పెర్రలతో కవర్ చేసేసినట్టు ఆ నలుపుని వీడు వీడి అరుపులతో కేకలతో ఈ గాజుగాడు బట్టగాడు ఎక్కడో కూర్చుని కబుర్లు చెప్పే వీడు ఎంతవరకు న్యాయమో, నా గాజుబండి ద్వారా న్యాయ నిర్ణేతలుగా మిమ్మల్ని నియమించుకుంటున్నాను. మీరే నాకు న్యాయ నిర్ణేతలు. ఈరోజు మీరు న్యాయం చెప్పండి. కంగ్రాచులేషన్స్, ఈరోజు రైతులకి 3,929 కోట్లు రైతు భరోసాకు ఖరీఫ్ పంటల కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అందరి అకౌంట్స్లోనూ ఒక్కొక్క రైతుకి 13,000 చిల్లర వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా వెళ్ళిపోయేటట్టు, అంటే మధ్యలో ఎవరికో లంచం ఇచ్చి లేకపోతే ఈ ఫ్రాడ్స్ ఇవన్నీ జరగకోకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళిపోయేటట్టు తీసుకున్నారు. ఇది 2021 సంవత్సరానికి తొలి విడతగా. ఎంత ఇచ్చారు నేను అన్నీ నోట్ చేసుకున్నా, ఎందుకంటే ఇదేంటి ఏది తప్పుడుగా వెళ్ళకూడదు అనేది. 3,929 కోట్లకు 52,38,000 మంది ఈరోజు బెనిఫిట్ అయ్యారు. సో ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని క్రోర్స్ ఈరోజు మన రైతులకి మన జగనన్న, అంటే ఆయన చెప్పిన దానికన్నా 12,000 ఆయన చెప్తే 13,000 చిల్లర ఈరోజు మనకి ప్రతి రైతు ఆనందపడేలాగా, అంటే ఇప్పుడు రైతులు గనక ఇబ్బంది పడి రైతులు మనకి పంటలు పండించకపోతే, రైతుల మీద ఆంక్షలు పెట్టి వాళ్ళు అప్పులు పాలు చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేలాగా చేస్తే, నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించను, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో నేను మీకు చెప్తున్నాను. ఆ మధ్య రైతన్నలు కావచ్చు నేతన్నలు కావచ్చు ఎంతోమంది ప్రాణాలు ఇలాగ కరోనా వచ్చి ఎలా అయితే చనిపోయారో ఆత్మహత్యలు చేసుకుని, అంతకుముందు సరే వదిలేండి, అలా ఆత్మహత్యలు చేసుకోకోకుండా ఈ కరోనా సిచ్యువేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఆయన ఈరోజు 3,929 కోట్లు తొలి విడతగా ఆయన రిలీజ్ చేశారు అమౌంట్. మరి ఈ పథకాలన్నీ ఎందుకు మాట్లాడరు, ఏ సరే నా పేర్లు ఎందుకు తీయట్లేదు, ఆ ఛానల్ పేర్లు మీకే తెలుసు, నేను చెప్పాలా ఏంటి, నేను ఏమన్నా రివీల్ చేయాలా ఏంటి, ఫిలిం నగర్లో రివీల్ చేసినట్టు రివీల్ చేయక్కర్లేదు, మీకు తెలుసు, మీరు నాకన్నా చాలా తెలివైన వాళ్ళు, మీరందరూ బెనిఫిట్ పొందుతున్నారు. ఆ బెనిఫిట్ పొందడానికి రాజులో రెడ్లో కమ్మలో ఈ కులాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అలాంటివి చేయలేదు, కులాలకి మతాలకి అతీతంగా. రైతే రాజు అని చెప్పారు కానీ నేనే రాజు అని చెప్పి ఆయన ఎప్పుడు బిహేవ్ చేయలేదు. వైఎస్ఆర్ గారు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈరోజు మీ అందరి కోసం మీరు ఇబ్బందులు పడకోకోకుండా ఈరోజు ఎన్నో పథకాల ద్వారా ఈ ప్రభుత్వం మీ ముందుకు వచ్చి ఇలాంటి కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఖజానాకి ఎన్నో విధాలుగా గండి పడుతున్నా కూడా
ఇలాంటి లాక్డౌన్లు పెట్టి రాష్ట్రం అట్టుడిగిపోతున్నా కానీ ఎవరికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న మీ అందరికీ మనందరికీ ఒక ఇంట్లో ఒక అన్నలాగా మనందరికీ నిలబడ్డాడు. ఆయన ఎప్పుడూ రైతన్న రైతన్న అని పిలుస్తారు, అది మీరు గుర్తించండి. అయితే ఇలాంటి ఎన్నో పథకాలు చేస్తుంటే ఆ పథకాలని ప్రచారం చేయకోకుండా రైతులు, అంటే ఇప్పుడు ఆయన కొత్త లబ్ధిదారులను కూడా తీసుకోండి, వాళ్ళని కన్సిడర్ చేయండి, ఎవరికైనా అందకపోతుంటే రైతు భరోసా కేంద్రాల్లో ఒక స్క్రీన్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైన సిబ్బందిని కూడా నియమించారు. ఇదంతా మీరు చూడాలి, ఎందుకంటే వీళ్ళు మాట్లాడే ఈ గాజుగాడు మాట్లాడే యథవ వేషాల వలన ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళకి ఏం పథకాలు చేస్తున్నారు, రాష్ట్రం ఏ సిచ్యువేషన్లో ఉంది అనేది తెలియట్లా తెలియక ఈ రెండు ఛానల్స్ ప్రచారం చేసేది, ఆ వెధవ ప్రచారం చేసేది నిజమనుకుని ఇక్కడ కోట్ల మంది రైతులు, లేకపోతే విద్యార్థులు, మహిళలు ఎన్నో పథకాల ద్వారా లబ్ధి పొందుతుంటుంటే అవన్నీ తెలియకోకుండా ఈరోజు మీ ఇష్టానికి ఏంట్రా నీ బతుకు, ఏంది నీ బతుకు గాజు, ఎక్కడ నీ బతుకు, ఎక్కడ పుట్టావు నువ్వు, ఎవరికి పుట్టావురా? ఈరోజు జగనన్నని అరే తురే అనే మాట్లాడే దానికి ఎదిగావా? నీ పియ్యే వచ్చి సంక నాగండి అంటాడా? ఆడపిల్లల్ని ఆముండా ఈముండా అని తిడతారా? ఏమనుకుంటున్నారు ఆంధ్ర పిల్లలంటే, ఆంధ్ర ఆడోళ్ళు అంటే ఏమనుకుంటున్నారా? నువ్వు ఢిల్లీలో కూర్చుని నీ పియ్యకి నేర్పించే పాఠాలా ఇవి? నువ్వు ఒక ఎంపీవా? ఆడదానికి పుట్టావా లేకపోతే ఎవడకు పుట్టావరా నువ్వు? నీకు ఆడోళ్ళకు ఉండే గౌరవం అది? బట్టలు ఉన్నాయా లేదా నీకు? నువ్వు మగాడివా కాదా? నీకేంట్రా ఆడోళ్ళకు ఉన్నట్టు ఇలా ఉన్నాయంట్రా నీకు? ఎంతంత ఉన్నాయండి? పంపదీసి ఆడదానివా నువ్వు? ఏదో జెండర్ క్లారిటీ ఎవరా బాబా? ఇంకొకటి మాట్లాడితే రాజు 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 అంటున్నావు కదా, నువ్వు రాజు కదా, మీ రాజుల్లో ఏ కులంలో అయినా సరే వెనకబడిపోయి పేదరికంలో ఉండి ఓసీలైన పాపానికి కొన్ని కొన్ని బెనిఫిట్స్ అందక తినడానికి కూడా లేని సిచ్యువేషన్లో కొంతమంది ఉంటారు, ఉండొచ్చు. కానీ ఇన్ని పథకాలు వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళు తినడానికి లేని సిచ్యువేషన్లో ఉండకపోవచ్చు, కానీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోలేక, లేకపోతే టాలెంటెడ్ అయిన పిల్లలు అయ్యుండి కూడా సరిగ్గా చదివించుకోలేక ఎంతోమంది ఉంటారు. మీరు రాజుల్లో అవ్వచ్చు, రెడ్లు అవ్వచ్చు, కాపులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి ఏ రోజైనా సాయం చేసావా నువ్వు? జాతుల గురించి మాట్లాడతావు, రెడ్ల గురించి మాట్లాడతావు, ఏంది నీ చరిత్ర? ఎన్ని బ్యాంకుల దగ్గర నుంచి నువ్వు అప్పులు తీసుకున్నావు ఈరోజు చెప్పు. నువ్వు ఈ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి, వీడి మీద ఉన్న కేసులు, వీడికి భయం వచ్చా? ఎందుకు అన్ని పార్టీల్లోంచి బయటకు వచ్చావు నువ్వు? ఎన్ని వందల కోట్లు దెంగేశావు నువ్వు జనాల దగ్గర నుంచి? మీరు బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకున్నాడు వీడు, అన్ని ఎగదెంగేశాడు, ఎగనామం పెట్టేశాడు పెద్ద పెద్ద బ్యాంకులకి. ఈరోజు నర్సాపురం వస్తే ఆ బ్యాంకులు పెట్టిన కేసులకి ఇన్ని లోపలేసి జైల్లో వేసి థర్డ్ డిగ్రీ వేసి గుద్దలో లాటి పెట్టి దెంగుతారని చెప్పి వీడు వాడి నర్సాపురం నియోజకవర్గానికి కూడా రావట్లేదు. ఈ మాట ఎప్పుడైనా చెప్పుకున్నావా పబ్లిక్లో, లైవ్లో చెప్పుకున్నావా? నీకు ధైర్యం ఉందా? నీ కేసుల గురించి మాట్లాడే ధైర్యం ఉందా? లంజా కొడక ఏంట్రా మాట్లాడో? ఊళ్ళో వాళ్ళందరి కేసుల గురించి మాట్లాడతావు కదా, నీ కేసుల గురించి మాట్లాడు లంజా కొడకని చెప్. ఒరే తురే అని మాట్లాడతావు, సీఎం అంటే, చీఫ్ మినిస్టర్ అంటే ఏంటి, ఏమనుకుంటున్నావు?
ఆయనేదో రాత్రి పగలు కష్టపడి ఎన్నో పథకాలు ప్లాన్ చేస్తుంటే అలాంటి మనిషిని కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఇదిగో ఇది ఇక్కడ జరిగింది లాగా అదిగో అక్కడ అలా జరిగింది. ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఉన్నారు, కోట్ల మంది చేసే తప్పులు కోట్ల మంది చేసుకునే పుణ్యాలు కోట్ల మందికి ఉండే మైండ్ సెట్స్ అన్నిటిని మేనేజ్ చేయగలుగుతారా? వాళ్ళకంటూ ఒక బ్రెయిన్ ఉంటుంది కదా, వాళ్ళకు ఉండే ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి కదా. డాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే ఫ్రంట్ లైన్లో వర్క్ చేసే వర్కర్స్ అవ్వచ్చు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. తమిళనాడు నుంచి రావాల్సిన ట్యాంకర్ ఆలస్యమైంది. నేను నిజంగా చాలా ఫీల్ అయ్యాను, అంతమంది రుయా హాస్పిటల్లో చనిపోవడం చాలా బాధాకరం. అది చిన్న అపశృతి కాదు, చాలా పెద్ద అపశృతి. దానికి ప్రత్యేకంగా నియమించబడిన అధికారులు ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. అక్కడ జరిగిన తప్పిదానికి వైఎస్ జగన్ గారు చేసింది తప్పిదం. ఏం చేస్తున్నాడు సీఎం, అక్కడ ఎంత నిలవ ఉంది సీఎం గారికి తెలుస్తుంది. సిబ్బందులను ఎందుకు పెట్టుకున్నావు? మీ ఇంట్లో నీకు పియాని ఒకటి పెట్టుకున్నావు కదా, అది సంకలాగిపోయిన ఒరే లంజా కొడకని నీవు కొంచెం లంజా కొడక. ఆ పియ్యగాడు ఎవడో నాకు తెలిసిందంటే మాత్రం నిజంగా ఇంటికి వెళ్ళి ఉరిదీసేయకపోతే మళ్ళీ మామూలుగా ఉండదు. ఆడపిల్లలు అంటే పిచ్చి పిచ్చిగా ఉందే, అందరిని చెల్లెమ్మ అని మాట్లాడతాడు జగనన్న. ఏంట్రా నువ్వు మాట్లాడే భాష ఏంట్రా? నీ భాష సరిగ్గా ఉంటే నా భాష సరిగ్గా ఉండేది. నీ పియ్యే భాష ఏంటి, నీ భాష ఏంట్రా? నువ్వు రాజుల జాతిలో పుట్టిన ఏదో దాసిగా పుట్టినా, చెడగొట్టిన లంజా కొడుకువి నువ్వు. నీకు పౌరుషం ఉంటే మాట్లాడు నాతో, నీ కేసుల గురించి మాట్లాడు, నీ కేసుల గురించి పబ్లిక్ గా ఒప్పుకో. జగన్ అన్న కాళ్ళు పట్టుకుంటా, నా తప్పైంది, నేను ఎవరి అండా తీసుకుని ఎక్కడికి వెళ్ళను అని మాట్లాడరా, క్షమాపణ అడుగో, లేకపోతే నీకు టార్గెట్ మామూలుగా ఉండదు చెప్తున్నా. రెడ్లు రెడ్లని రెడ్లు కులాన్ని రెచ్చగొడతావు. జనాల్లో నువ్వు చేసిన తప్పు కవర్ చేసుకోవడం కోసం అసలు విషయం ఒకటేనండి, ఫ్రాంక్గా క్రిస్ప్గా చెప్పాలంటే వీడి కేసులకి జగన్ అన్న సపోర్ట్ చేయల. అది వాడుకున్న కడుపు మంట. ఈ కడుపు మంట టీడీపీకి ఏమీ సంబంధం లేదు. కాకపోతే వీడు వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడన్న ఒక చిన్న దానికోసం అంత టీడీపీ కాదు, ఏదో ఎక్కడో 1% 0.5% ఉన్న కొంతమంది పైత్యపు ఎదవలు, టీడీపీ వాళ్ళు కావచ్చు, కమ్మ వాళ్ళు కావచ్చు, చాలా సైలెంట్గా జగనన్న పరిపాలనని యాక్సెప్ట్ చేస్తున్నారు, జగనన్నని ఇష్టపడుతున్నారు. తిట్టిన వాళ్ళు కూడా ఈరోజు ఆ నోళ్ళు కూడా మెచ్చుకుంటున్నాయి. ఈ జాతి ఆ జాతి అనేది లేకపోకుండా అందరికీ సమానంగా సర్వ్ చేస్తున్నారు ఈరోజు సర్వీసెస్. ఆయన లెవెల్కి మించిపోయి ఆలోచించి, ఆయన వయసుకు మించిపోయి ఆలోచించి, అవగాహనతో ఆలోచించి ఏ రాష్ట్రం కూడా ప్రవేశపెట్టలేని ఎన్నో పథకాలని మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పెట్టి సక్సెస్ అయిన ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి గురించి ఈరోజు నీ ఇష్టానికి సైకో అంటావు, ఇన్సేన్ అంటావు, పిచ్చోడు అంటావు, నిద్రపోతున్నాడు అంటావు. ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, ఏం చేస్తావు? ఎర్రి పూకు ఎదవా నువ్వు, ఎవడ్రా నువ్వు, ఎక్కడ రా, మాట్లాడుకుందాం, చెప్పు. ఎనీ టైం ఎనీ సెంటర్ విత్ లాజిక్స్ విత్ ఆల్ ప్రూఫ్స్ వీఆర్ రెడీ, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. ఏంటి నీ కేసులు చదువుతా ఉండు ముండ, ఆడపిల్లలు తిడతారు, నువ్వు ఆడపిల్లని తిట్టనంతసేపు నేను సైలెంట్గా ఉన్నా. రెడ్లని మాట్లాడతావు నువ్వు, ఎందుకంటే నీకు ఏ అస్త్రం లేదు. రెడ్లు పరిపాలిస్తున్నారు, వీళ్ళు మనల్ని అణిచేస్తున్నారు,
ఈ రోజు నేను ప్రభాస్ రాజు గారికి కృష్ణం రాజు గారికి చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పి నాకు నా గురించి తెలిసిన నా 60 లక్షల మంది ఫ్యాన్స్ 62 లక్షల మంది ఫ్యాన్స్కి తెలుసు ఆ విషయం. సాహో వచ్చినప్పుడు నేను ఎంత పబ్లిసిటీ చేశానో ఎంత పెద్ద ఫ్యానో అందరికీ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారికి ఎంత పెద్ద ఫ్యానో అందరికీ తెలుసు. మేము చౌదరీస్ అని అభిమానించలేదా? నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి కానీ బాలకృష్ణ గారు ఏదో కొట్టినప్పుడు వచ్చి నన్ను అడిగిన కొంతమంది ఒక XYZ ఛానల్స్కి నేను ఇచ్చిన సమాధానం తెలుసా మీకు? ఎంత వెనకేసుకొచ్చానో తెలుసా బాలకృష్ణ గారిని? మీ అందరికీ తెలుసు కదా బాలకృష్ణ గారు అంటే నాకు ఎంత అభిమానమో, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఎంత అభిమానమో మీకు అందరికీ తెలుసు కదా. ఎలా వాయించాను ఆ మధ్య ఒకడిని? మాకున్న ఈ తేడాలు, చౌదరీస్ హీరోలు, ఆయన ముస్లిం హీరో, లేకపోతే వీళ్ళు పలానా అని మేము ఎప్పుడైనా తక్కువ చేశాము? ఎంత ప్రమోట్ చేశాను నా పేజ్లో? జూనియర్ ఎన్టీఆర్ గారు లేకపోతే అసలు బిగ్ బాస్ చూడాలని లేదుగా లేదని ఓపెన్ స్టేట్మెంట్లు ఎన్ని ఇచ్చాను, వెళ్ళండి యూట్యూబ్ ఛానల్లోకి. ఈరోజు మీరు చౌదరీస్ అనే వాళ్ళని రెచ్చగొట్టి రెడ్డి అనే కులాన్ని హైలైట్ చేసి రెడ్డి అనే కులాన్ని అపహాస్యం చేస్తూ అది ఒక కులం కాదని ప్రస్తావిస్తూ విషం నూరుతున్నారు మీరు ఈరోజు. ఆంధ్ర ప్రజల దృష్టిని మళ్లించడానికి పథకాల మీద వెళ్ళకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్, సజ్జల రామకృష్ణ రెడ్డి యు బాస్టర్డ్. ఢిల్లీలో ఒక చిన్న అగ్గిపెట్టెలో కూర్చుని మాట్లాడటం కాదురా రాష్ట్రం అంటే? రాష్ట్రం సమస్యలు మాట్లాడు, రాష్ట్రం పథకాలు మాట్లాడు, రాష్ట్రంలో చెలరేగిపోతున్న కరోనా గురించి మాట్లాడు. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అని వస్తుంది కొత్త వ్యాధి కరోనా పేషెంట్స్ కి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పిట్టల్లా రాలిపోతున్నారు, హార్ట్ అటాక్ వస్తుంది. ఈ రోజు సోను సూద్ అనే ఒక, అంటే మీరు మాట్లాడతారు కదా కులాలు మతాలు, నేను సోను సూద్ని ఎన్ని విధాలుగా నేను అప్రిషియేట్ చేశాను. ఆయన ముస్లిం అని చెప్పేసి నేను ఏమైనా తక్కువ చూపు చూసానా? నేను దర్గాలకి, నెల్లూరు దర్గాలకి వెళ్తారని మీ అందరికీ తెలుసు కదా. జగన్ గారు దర్గాలకు వెళ్ళి సందర్శిస్తారని మీ అందరికీ తెలుసు కదా. ఈరోజు క్రిస్టియన్ మత ప్రచారాలని చెప్పి విషాలు నూరుతూ క్రిస్టియన్ పాస్టర్ లాగా మిమిక్రీలు చేస్తూ నీ ఇష్టానికి నువ్వు పెచ్చబండ పెట్టుకుని నీ ఇష్టానికి మాట్లాడితే రఘురామకృష్ణం రాజు ఏందిరా, ఏంది నీ బతుకు, నీ బతికేంది? ఎంత మందికి పక్కలేసావు నువ్వు? నిజమైన రాజుల్లో స్వచ్ఛమైన రాజు అయితే నువ్వు పిరికి రాజులాగా ఎక్కడో ఉండి పోట్లాడటం కాదు, నువ్వు నిజమైన మగాడి అయితే రాజు అయితే డైరెక్ట్గా రా భీమవరం రా. మా జగన్ అన్న కూడా ఏమి నీ మీద అసలు కనీసం దేతను కూడా దయకరు, ఏమి యాక్షన్ తీసుకోరు, నువ్వు రా. మేము ధైర్యం ఇస్తున్నాం ఆడవాళ్ళం, మేము అందరం ధైర్యం చెప్తాం. దానికి మాట్లాడుకుందాం, మాతో మాట్లాడి నెగ్గు. నా గాజు బండో నీ రచ్చ బండో తేలిపోవాలి ఈరోజు. ఈరోజు కోట్ల మంది అభిమానించే ఒక రాజుని, నిజమైన రాజు జగన్ రెడ్డి గారు, రాజని పిలవాలి ఆయన్ని, ఎందుకంటే రాష్ట్రానికి ఆయనే రాజు. ఆయన్ని ఈరోజు ఒరే నీ బతుకేందిరా, ఎక్కడ పుట్టావురా నువ్వు, ఏం చేసావు రా వ్యాపారాలు, ఏం వ్యాపారాలు చేసావు? నీ గురించి మొన్న యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టారు. మన గూగుల్లోకి వెళ్ళి ది న్యూస్ మినిట్ అని చెప్పేసి ఓపెన్ చేయండి, ఆయన గురించి వస్తుంది, మనోడి గురించి ఒక ఆర్టికల్ ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈ వైఎస్ఆర్సిపి ఎంపీ, రెబల్ ఎంపీ, నర్సాపురానికి ఎంచుకున్న ఈ ఎంపీ డీఫ్రాడింగ్ బ్యాంక్స్ టు ద ట్యూన్ ఆఫ్ 237.84 crore. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ చెన్నై
ద కేస్ రిజిస్టర్డ్ బై ద సిబిఐ ఇండివిజువల్స్ వీళ్ళందరిలో ఏడు మందిలో ఈడొకడు ఏంటిది ఏమేం కేసులు పెట్టారు వీడి మీద క్రిమినల్ కేసు ఒకటి చీటింగ్ కేసు ఒకటి ఫోర్జరీ కేసు ఒకటి ఫోర్జరీ ఆఫ్ వాల్యుబుల్ సెక్యూరిటీ ఫోర్జరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ చీటింగ్ ఇవన్నీ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ యాజ్ జెన్యూన్ అండ్ క్రిమినల్ మిస్కండక్టెడ్ బై ద పబ్లిక్ సర్వెంట్ ఏంట్రా నీ కేసులు ఏంట్రా ఇన్ని కేసులు ఏంట్రా అది కాకోకుండా మళ్ళీ నీకు నీ మీద ఇంకా కేసులు ఉన్నాయి రోజు ఉండు ఆ 237 కోట్లే కాదు 826.17 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అలాగే ఇంకొక బ్యాంక్ ఏదో ఉంది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వీడు తీసుకున్న లోన్లు అంటే వీడు వీళ్ళ పేర్లు అబద్ధాలు పత్రాలు సృష్టించి వీడు ఇదేంటి బోగస్ కంపెనీలు సృష్టించి బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు దెంగి ఇన్ని 100 కోట్లకి టోకరా వేసిన నువ్వు ఈ కేసులు నీ గుద్ద కింద పెట్టుకుని నువ్వు ఇంకా సిబిఐ ఎంక్వైరీ సిబిఐ కేసు నడుస్తుంది నీకు నీ మీద ఈరోజు నువ్వు మాట్లాడతావు మా గురించి థర్మల్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు 600 కోట్లకు సంబంధించిన లోను ఇవన్నీ రీపే చేయకోకుండా లాసులు చూపించి నువ్వు ఈరోజు నువ్వు ఇన్ని 100 కోట్లు దెంగావంటే ఎవరి డబ్బులు రాది బ్యాంకుల దగ్గర ఉండేది ఎవరి డబ్బు ప్రజల డబ్బు మీరందరూ దెంగేస్తే మీరందరూ ఎక్కడెక్కడో దెంగేస్తే ఏదో రాష్ట్రాలకి దేశాలకి దెంగేస్తే మా మీద మళ్ళీ ట్యాక్సులు నెత్తి మీద ట్యాక్సులు వేసేస్తే పేదోడు మధ్యతరగతోడు మేము అందరం కలిసి కష్టపడి సంపాదించుకున్నదంతా మీ గుద్దలకు పోస్తే అప్పుడు మళ్ళీ మేము ట్యాక్సులు కడితే మీరందరూ ఎగదెగ్గేసి ఎక్కడో కూర్చుని అప్పా బాయ కౌరులు చెప్తుంటే మీరు చూస్తా కూర్చోవాలి దీని బదులు ట్రైన్స్లోకి వెళ్ళి అప్పా ఏదైనా ఇవ్వండి బాయా ఏదైనా ఇవ్వండి అంటే అర్థం కదరా డబ్బులు ఎంతమంది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు సంపాదించుకున్న డబ్బుల మీద ఎందుకు రా మీకు వ్యామోహం చెప్పండి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారా చెప్పండి ఈరోజు సరే పథకం గురించి మాట్లాడుకుంటే ఈరోజు 13,500 రూపాయలు రైతు భరోసా పథకం ద్వారా 52,38,000 మంది రైతులకి వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళింది అలాగే కొత్త రైతులను కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఆ రైతు భరోసా కేంద్రానికి సంబంధించిన స్టాఫ్ అందరికీ కూడా ఆదేశాలు వెళ్ళినాయి అలాగే ఈ పథకం వచ్చి 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఏ చెత్త మాటలు లేకపోతే కరోనా వచ్చింది ప్రభుత్వానికి గండిపడింది ఖజానాకి అందుకని ఇవ్వదలుచుకోలేదు అనే మాటలు మాట్లాడకుండా ఈరోజు నవరత్నాలు అవ్వచ్చు లేకపోతే అమ్మఒడి అవ్వచ్చు లేకపోతే ఇలా ఎన్నో పథకాల ద్వారా మన ముఖ్యమంత్రి గారు సేవలు చేస్తున్నారు అలాగే మీకు రైతు భరోసాకి సంబంధించి ఏమన్నా హెల్ప్ కావాలన్నా లేకపోతే సలహా కావాలన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా పెట్టారు ముఖ్యమంత్రి గారు దాని నెంబర్ వచ్చి 155251 ఓకే ఆ నెంబర్కి మీరు కనుక కాల్ చేస్తే కనుక మీకు కావాల్సిన బెనిఫిట్స్ రైతులందరూ కూడా పొందొచ్చు ఇంత ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి కూడా ఈరోజుకి రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు ఖరీఫ్ పంటల్లో రాష్ట్రం అలా నిలబడిపోకూడదు కరువు రాకూడదు రాష్ట్రానికి రాష్ట్రంలో ప్రజలు అన్నం తినాలి అని చెప్పి రాష్ట్రం వెనకబడిపోకూడదని చెప్పి ఏ రాష్ట్రం కూడా చేయలేనంత సాయం ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇంకో మనకి ఇంకా ఉన్న పథకాలు ఏంటంటే ఏ విధంగా బెనిఫిట్ అయ్యామంటే గత ప్రభుత్వం రైతుల రుణాలని ఏదైతే మాఫీ చేయలేదో ఈయన మన వైఎస్ జగన్ గారు పరిపాలన వచ్చాక 0% వడ్డీ వైఎస్ఆర్ 0% వడ్డీ అనేది తీసుకొచ్చారు పంట రుణాలన్నీ చెల్లించారు మొత్తం ఎంతంటే 67,50,000 మంది రైతులకు
12,61,000 crore 23 నెలల్లో చేసేశారు. మరి ఇలాంటి వాటి గురించి మాట్లాడరా, నోరులు రావా? ఈరోజు రైతుకి ఏమైనా పొలం తగిలించామా చెప్పండి. ఇది రెడ్డి రాజ్యం, ఎందుకు మాట్లాడుతున్నారు? నా పేరు జగన్ అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన ఎప్పుడు మాట్లాడు. సరే, ఈవెన్ తర్వాత మళ్ళీ ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే ప్రకృతి విపత్తుల నష్ట పరిహారం కూడా జగన్ గారు అరేంజ్ చేశారు. ఇలా రైతులకి, రైతులే మనకి దేశానికి వెన్నుముక అంటారు కదా, ఈరోజు రైతులకి వెన్నుముకగా మన జగన్ అన్న మన అందరికీ వెన్నుముక. రైతు నిలబడితేనే మనం నిలబడతాం. ఈరోజు రైతులు 4 పంటలు పండిస్తేనే మన పిల్లలకి అంత అన్నం పెట్టుకుంటాం, మనం అన్నం తింటాం. ఈరోజు అన్నం పెట్టే రైతన్నకి మన వంతుగా మన ప్రభుత్వం ఎంత సాయం చేస్తుంటే ఈరోజు క్రిమినల్ అంటాడు, బెయిల్ రద్దు చేయాలంటూ మళ్ళీ కేసులు వేస్తారు. ఈరోజు నేను దీని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. సరే, నెక్స్ట్ టాపిక్ వచ్చి సోను సూద్ గారు. ఒక ముస్లిం యువకుడు, ఈరోజు ముస్లిం యువకులు నేను ఎన్నో సోషల్ మీడియాలో చనిపోయిన కరోనా శవాన్ని ఎత్తుకోకపోతే ఒక బ్రాహ్మణ శవాన్ని వాళ్ళ చుట్టాలందరూ అవాయిడ్ చేస్తే 4 ముస్లిం యువకులు వెళ్ళి ఆ కరోనా దహనానికి సంబంధించి ఆ శవాన్ని మోసుకెళ్తూ సాయం చేశారు. ఎంతోమంది ముస్లిం యువకులు ఈ మధ్య నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో, వాళ్ళందరినీ నిజంగా అప్రిషియేట్ చేద్దాం. అలాగే మీ రఘురామకృష్ణరాజు పిఏ మాట్లాడిన అమ్మాయి ఎవరో తెలుసా? అసలు మామూలుగా దులిపింది ఆ అమ్మాయి. ఈరోజు మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఎవరు ఆ అమ్మాయి? నాకు పేరైతే తెలియలేదు. మీరు మాట్లాడిన ధైర్యానికి స్త్రీలోకం అందరి తరపు నుంచి మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాగే ప్రతి అమ్మాయి ఎవరైనా సరే ఎదురు తిరిగి మాట్లాడండి, ఓకే? రెండోది, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి. మీకు ఆల్ హక్కు, అన్ని హక్కులు ఉన్నాయి. మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు, మేము ఇలా ఇబ్బందులు పడుతున్నాం. రాజుని అడగచ్చు, తప్పేమీ లేదు. రాజు అంటే మళ్ళీ ఆ బట్టే భాస్ గారు అనుకున్నారు, ఆ పనికి రాని వట్టలు లేని రాజుని చెప్పట్లేదు. నేను చెప్పేది జగన్ గారిని మీరు అడగచ్చు, మీరు రిపోర్టర్స్ని అప్రోచ్ అవ్వచ్చు, ఇక్కడ ఇలా అన్యాయంగా చేస్తున్నారని చెప్పచ్చు. కానీ ప్రతిదీ జగన్ గారు ఆధ్వర్యంలో, జగన్ గారు కనుసన్నల్లో ఇసుక మాఫియాలు లేకపోతే మందు మాఫియాలు జరుగుతున్నాయి అనే దానికి చెప్పు తెసుకు కొడతారు రఘురామరాజు. నువ్వు ఆ మాటలు మాట్లాడేవంటే నువ్వు ఏం వ్యాపారాలు చేసావురా? ఎంతమంది ప్రజల డబ్బులు తిన్నావు నువ్వు? మందు మీద డిపెండ్ అయ్యి కష్టం సుఖం ఇదేంటి కష్టపడుతూ ఉండేవాళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఇంత చొక్కేసుకుంటారు. ఏ ఎవరేసుకోర్రా నువ్వు? అసలు నువ్వు పక్కన పెట్టుకున్నదే పెగ్గు, అలా పెట్టుకునే ఉంటావు. నువ్వు తాగుతూనే ఉంటావు, తాగి మాట్లాడుతావు. తాగితే కానీ నీ వట్టల్లో ధైర్యం రాదు. నువ్వు బెల్ట్ షాపుల గురించి మాట్లాడతావు. ఇంకా అసలు నీ గురించి కొన్ని బిట్లు కలెక్ట్ చేసా, ఆ బిట్లు గురించి కూడా మాట్లాడక్కర్లేదా? చెప్పు, నువ్వు రచ్చబండ గురించి రేపటి నుంచి చెప్పు. మేము మా పథకాలతో చెప్పించు కొడతాం నిన్ను. నేను మామూలు చెప్పులు కాదు, నువ్వు బతికుంటే బలిసాకు తింటావు బాబోయ్. నాకు అసలు నాకు రచ్చబండ వద్దు, ఇదేంటి చాకరే బండ వద్దు. శ్రీరెడ్డి గారు నీకు నమస్కారం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు తప్పైపోయింది అనే వరకు నిన్ను ఉతుకుడు మీద ఉతుకుడు. ఈవెన్ పంచప్రభాకర్ గారు, మీరు అమెరికాలో ఉన్నా కానీ ఈ సోమావతి గురించి, అలాగే ఇదేంటి గోకరాజు గారు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు తప్పు చేసిన దానికి ఇది ఉతికిన శైలి రియల్లీ అప్రిషియేటెడ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం అన్ని దేశాల నుంచి సపోర్ట్ అందుతున్న, సపోర్ట్ చేస్తున్న, ఆశీర్వదిస్తున్న మనసులో వీడికి ఎవడో ఒకడు మగుడు రావాలి, వీడిని ఖండించే ఒక వాయిస్ కావాలి అనుకున్నప్పుడు ఒక పంచు ప్రభాకర్ గారు కానీ, నేను కానీ, లేకపోతే ఒక మహిళ, ఆవిడ పేరు నాకు తెలీదు, పిఏకి వార్నింగ్ ఇచ్చిన మహిళ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ మహిళా నేతలు కావచ్చు, వీళ్ళందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఈరోజు ఇదేంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఉడికిపోతున్నారు ఈ రఘురామకృష్ణరాజు చేసే మాట.
వెచ్చలవిడి ప్రవర్తనకు కావచ్చు అందరం చాలా చాలా కోపంగా ఉన్నాం. ఇది ఎటువైపుకి దారితీస్తుందో కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ నన్ను లైక్ చేస్తారని, అలాగే షేర్లతో ఎంకరేజ్ చేయండి, అలాగే పథకాల గురించి నేను మాట్లాడుతూ ఇంకొంచెం సౌజన్యం అందరిలోనూ కలగాలని, అలాగే అందరూ బెనిఫిట్ అవ్వాలని. ఈ వైఎస్ జగన్ గారికి మీ అందరి సపోర్ట్ ఆదరణ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.